హలో హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు యువర్ మోస్ట్ ఫేవరెట్ ఛానల్ మోస్ట్లీ తెలుగు ఈ కోరియోగ్రాఫర్ అయిన చైతన్య మాస్టర్ ఆత్మహత్య ఇప్పుడు బుల్లితెరని షేక్ చేస్తుంది అయితే ఆయన అప్పుల బాధ తట్టుకోలేక నెల్లూరులోని క్లబ్ హోటల్లో ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న తీరు అందరినీ తడి పెట్టిస్తుంది అంతేకాదు చనిపోయే ముందు ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియో నెట్ ఇంట్లో వైరల్ గా మారిపోయింది అప్పు ఇచ్చిన వాళ్ళు టార్చర్ పెడుతున్నారని ఆ బాధలు కాస్త భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నట్లుగా తల్లిదండ్రులకు క్షమ పనులు కోరుతూ బలవంతంగా ప్రాణాలను వదిలేశాడని అనమాట చైతన్య మాస్టర్ ఇకపోతే వీడియో చివరిలో చైతన్య మాస్టర్ మాట్లాడిన మాటలు అందరినీ కదిలించి వేశాయి డి పేరునిస్తుంది గుర్తింపునిస్తుంది కానీ సంపాదన మాత్రం చాలా తక్కువ ఇస్తుంది జబర్దస్త్ షోలో అయితే సంపాదన ఎక్కువ గుర్తింపు కూడా ఎక్కువే ఉంటుంది అయినా సరే మేము డి లోనే నిలబడ్డాం కష్టపడ్డాం కానీ ఇల్లు టీవీలు ఇలా ఏ ఒక్కటి కూడా మేము కొనుక్కోలేకపోయాం అయితే పేరు గుర్తింపు తెచ్చుకున్నాము అంటూ కన్నీరు పెట్టుకున్నాడు అనమాట చైతన్య మాస్టర్ అయితే ఇది చూసిన నెటిజన్లు డి అభిమానులు మల్ల మల్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కామెడీ పంచే వారి కంటే కూడా ఎంతో టాలెంట్ చూపించే వారికి డబ్బులు ఇవ్వడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇక చైతన్య మృతితో జబర్దస్త్ డి అభిమానుల మధ్య వైరం మొదలైపోయింది జబర్దస్త్ లో కేవలం బల్గర్ కామెడీ మాత్రమే ఉంటుంది కానీ డి లో స్టెప్స్ వేసి చెమటూర్చి ప్యాషన్ తో జడ్జీలను మెప్పించిన వారికి నెలకు సరిపోయే డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నట్లుగా కొంతమంది ఆరోపిస్తున్నారు కామెడీ చేయడం కూడా అంత సులభం కాదు అని వినోదాన్ని పంచే షోకి కొంచెం ఎక్కువ ఇచ్చినా పర్వాలేదంటూనే ఆపదలో ఉన్న కంటెస్టెంట్ ని ఆదుకోవడం కూడా మల్లెమెల బాధ్యత అని చైతన్యకు మల్లెమె అండగా నిలిచి ఉంటే బాగుండేదేని అని కూడా అయితే వ్యక్తపరుస్తున్నారు ఇకపోతే మల్లమల మల్ల డీలో కంటే కూడా జబర్దస్త్ లో ఉన్న వారికి ఎక్కువ శాలరీలు ఇవ్వడం వల్ల దాని వల్ల అప్పులు చేయడం అప్పులు తీర్చలేక చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నాడని అభిమానులు అయితే చెప్పుకొస్తున్నారు ఏది ఏమైనా సరే అప్పుల బాధ తలలేక చైతన్య మాస్టర్ ఆత్మహత్య చేసుకోవడం నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలి